अपना मेरा फोटो ఇంటర్బోర్డ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలి, బాధ్యులపై కట్టే చర్యలు తీసుకోవాలి, రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి. అశోక్ కుమార్ ఇంకా కమిషన్ ఎమ్మటే తను పది నుంచి సస్పెండ్ కావాలి, విద్యాశాఖ మంత్రి ఎమ్మటే తను ఇప్పటి నుంచి తన పది నుంచి తొలగిపోవాలి. మేము రీవాల్యుయేషన్ కండక్ట్ చేయాలి, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వల్ల ఏది ఉండదు కాబట్టి మాకు రీవాల్యుయేషన్ ఉండాలి. 23 మంది చచ్చిపోయారు, మా లైఫ్ ఇస్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు చంపేస్తారా? ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు, మరి మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? ఎంత చిన్నపిల్లలు వాళ్ళంతా, అంత చిన్నపిల్లల్ని ఎట్లా, వాళ్ళకి ఎట్లా మనసు వచ్చింది? కేసీఆర్ కొడుకులు వాళ్ళంతా తక్కువ ఇట్లానే ఇట్లానే ఉంటుందా? ఇట్లా ఉండదు కదా. ఎంత చిన్నపిల్లల వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది? దీంతో ఏదో ఎమ్మటే గ్లోబల్ ఇండియా అనేది ఒక సమస్య ఎమ్మటే అసలు ఉండకూడదు. విద్యార్థి సంఘ నేతలు ఒక్కసారిగా బోర్డు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున దాదాపు 10 నుంచి 15 విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మనం చూస్తున్నట్లయితే పోలీస్ వాహనంలోకి వారందరినీ కూడా తీసుకువెళ్లే పరిస్థితి అయితే చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు డిమాండ్ ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం పెద్ద జరిగింది. ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా విద్యార్థి సంఘ నేతలందరినీ కూడా ఇక్కడ పోలీసులు రోడ్డు మీద నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు విద్యార్థి సంఘ నేతలందరూ కూడా రోడ్డుపై బయట ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఒకరినొకరు గట్టిగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముట్టడిస్తాం, ఖచ్చితంగా ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు తెగ చెప్పడం జరుగుతుంది. అంతేగా ఈరోజు బంగారు తెలంగాణ, ఈరోజు ప్రభుత్వము కానీ చావుల తెలంగాణ, శవాల తెలంగాణ ఈరోజు తయారవుతుంది. ఇప్పుడు చనిపోయినటువంటి 20 మంది విద్యార్థులు, పైగా చనిపోయినటువంటి విద్యార్థులకు ఈ ప్రభుత్వం న్యాయం జరిపేలా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు, వాళ్ళ హోప్స్ తగ్గట్టు ఈరోజు మార్క్స్ లేవు. ఇటువంటి విద్యార్థులని విద్యాశాఖ మంత్రి ఎమ్మటే తక్షణమే తన పది నుంచి తను తొలగిపోవాలి, అశోక్ కుమార్ ఇంకా కమిషనర్ ఎమ్మటే తను తన సస్పెండ్ చేయాలి. వాళ్ళని 23 మంది చనిపోయినరండి, ఎవరికి బాధ్యులు వాళ్ళు? ఇప్పుడు మాకు మార్క్స్ ఎమ్మటే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కాకుండా రీవాల్యుయేషన్ అనే పద్ధతిలోనే మాకు పెట్టాలి. మాకు మార్క్స్ కావాలి, ఎందుకంటే వితౌట్ మార్క్స్ వి కాంట్ ఎంటర్ ఇన్ గో టు యూనివర్సిటీ. దట్స్ ఇట్. ఓకే, మనం చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత 20 రోజుల నుంచి ఈ సంఘటన జరుగుతున్నా కానీ దాదాపు 22 మంది ఆత్మహత్య చేసుకున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించట్లేదు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంబంధించి వారికి పూర్తి స్థాయిలో ఎగ్జిగ్రేషియా చెల్లించాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది.
మరి నా సంస్థని వాటికి ఖచ్చితమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. ఎక్స్ఏషియా ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నాము. డిమాండ్స్ నెరవేరే వరకు విద్యార్థి సంఘ నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇటు మహిళలు కావచ్చు, అటు విధంగా విద్యార్థి సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు విధించి వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీస్ బ్యాండ్ ఎక్కించి వారిని పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఫలితాల్లోనూ హాల్ టికెట్ లో జరిగిన తప్పుల్ని వెంటనే సరిదిద్దాలని గ్లోబరీనా తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను వెంటనే శిక్షించాలని తర్వాత అందరికీ ఉచిత రీవాల్యుయేషన్ ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యార్థి సంఘ నేతలు ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు, ముఖ్యంగా అందరికీ దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉచితంగా రీవాల్యుయేషన్ కావచ్చు, రీకౌంటింగ్ కావచ్చు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటివరకు అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే రీకౌంటింగ్ కావచ్చు, రీవాల్యుయేషన్ కావచ్చు, రీవాల్యుయేషన్కు అనుమతి ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. విద్యార్థి సంఘ నేతలు చేస్తున్న ఆందోళనకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యాలయం దగ్గర పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. సామాన్య ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి కనబడుతుంది. ముందస్తుగా పోలీసులు ఇక్కడికక్కడ రాజకీయ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినా కూడా ఇప్పుడు విద్యార్థి సంఘ నేతలందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. బోర్డు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు, అందులో భాగంగానే వీరందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంటర్ బోర్డు అనేది చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి ఇంటర్ బోర్డు కార్యాలయ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ అయినా స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు సంబంధించి చూసుకున్నట్లయితే వారంతా కూడా బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తారని చెప్పేసి జరుగుతున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ఆ విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, పెద్ద ఎత్తున వాగ్వాదం అయితే జరుగుతుంది. వారంతా కూడా అరెస్ట్ కావడానికి సిద్ధపడడం లేదు. వారు విద్యార్థులకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసమే తామంతా వస్తామా అని చెప్పేసి కూడా అశోక్ కుమార్ ఇంకా కమిషనర్ ఎమ్మట సస్పెండ్ చేయాలి, 23 మంది చచ్చిపోయారండి. అసలు వాళ్ళు చచ్చిపోవడం అసలు ఎంతగానో నేరం. కేసీఆర్ కొడుకు కూతురు ఇట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? మనవరు మనవరాలైతే ఇట్లానే ఊకుంటారా? ఊకోరు కదా. ఏదో గ్లోబల్ అయిన సంస్థకి పైసలు ఏదో తక్కువ ఇచ్చి వాళ్ళు ఇట్లా చేసుకున్నారు. అన్నీ కోట్లు ఉన్నాయండి పైసలు స్టూడెంట్స్ పెట్టడానికి. ఏంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఉందండి, ఆ పద్ధతి వల్ల మాకు మార్క్స్ పెరగవు, రీవాల్యుయేషన్ వల్లనే మార్క్స్ పెరుగుతాయి. దిస్ ఇస్ ద డెమోక్రసీ చూడండి, ఎట్లా షేమ్లెస్ గా గుంజుతున్నారు. ఏంది రండి అదే పిల్ల ఎక్కి కూర్చోవడానికి. విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీర్పు సంబంధించి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తామంతా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. విద్యార్థి సంఘ నేతలు ఇప్పటివరకైతే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘ నేతలందరూ కూడా ఇక్కడ తల్లి రావడం జరిగింది. వారు తల్లిదండ్రులను కూడా తీసుకొని వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారో ఆత్మహత్యలకు పాల్పడ్డ
విద్యార్థుల తల్లిదండ్రులను కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యార్థులు 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఎక్కడికక్కడ అవతరిస్తూ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ విద్యార్థి సంఘ నేతలు చేసిన ఈ ముట్టడి కార్యక్రమం వల్ల బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు వారు చెప్పినట్టుగానే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున భారీగా ఇక్కడ మోహరించినట్టుగా చెప్పవచ్చు. అంతేకాకుండా వారు ముందస్తుగా చాలామంది రాజకీయ నాయకుల్ని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలు కూడా ఇక్కడ ఎవరు రాకుండా ముందస్తుగా వారిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ పోలీసులు పెద్ద బాధ్యత వహిస్తూ మంత్రి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ రాజీనామా చేయాలని మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అశోక్ కుమార్ ని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఇంటర్ బోర్డు కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలి, కేసీఆర్ ని స్పందించాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటర్ బోర్డ్ ప్రైవేటీకరణ ఆపాలి. ఇట్లానే ఉంటుందా? ఇట్లా ఉండదు కదా. ఎట్లా చిన్నపిల్లల వరకు ఎంత లైఫ్ ఉంది దీంతో? ఏదో ఎమ్మటే గ్లోబల్ ఇండియా అనేది ఒక సమస్య ఎమ్మటే అసలు ఉండకూడదు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి విద్యాశాఖ మంత్రి తను ఉన్నాడు కదా, ఎమ్మటే తన 10 నుంచి తను తొలగిపోవాలి. అశోక్ కుమార్ ఇంకా కమిషనర్ ఎమ్మటే సస్పెండ్ కావాలి. 23 మంది చచ్చిపోయింది రండి. ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్, వాళ్ళ తల్లిదండ్రులకి, తమకి. వాళ్ళు చెప్తారు కదా సూసైడ్ ఇస్ అ క్రైమ్ అని. యూఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ, దేర్ ఇస్ నో డెమోక్రసీ ఎట్ ఆల్. విత్ ఇన్ వి డి నాట్ గెట్ ప్రాపర్ మార్క్స్. ఐ వి ఎక్స్పెక్ట్ సో మెనీ మార్క్స్ బట్ వి డి నాట్ గెట్. వాట్ ఇస్ దిస్? గవర్నమెంట్ చూసుకోలేదు, క్రిమినల్ చర్యలు కూడా ఎవరు తీసుకోలేదు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం మేము. ఎమ్మటే ఇదేంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మటే తొగిలిందండి. పైసలు అంతగానే కుమ్మక్కి తింటున్నారు. పాపం ప్రాజెక్ట్ స్టూడెంట్స్ కి ఇవ్వరా? స్టూడెంట్స్ 23 మందిని ఎట్లా చంపుతారు? స్టూడెంట్స్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? తెలంగాణ అక్రమ అరెస్టుని ఖండించాలి. విద్యార్థులు వస్తే వాళ్ళ మీద అన్యాయంగా కేసులు బలహిస్తా ఉన్నారు, అరెస్టు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదుగా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రగతిశీల యువత సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. సీ సభ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేశారులే కానీ అందులో అశోక్ కుమార్ ఎందుకున్నాడు? గ్లోబల్ ఏనా సంస్థ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అసలు ఇంతమంది విద్యార్థులు చనిపోతే క్రిమినల్ కేసులు ఎందుకు కాలేదని చెప్పేసి వెంటనే
ఇలా రాష్ట్ర ప్రభుత్వం అశోక్ కుమార్ ని సస్పెండ్ చేయకుండా మళ్ళీ యథావిధిగా కొనసాగించడం సిగ్గుమాలిన చర్య. అలాగే గ్లోబల్ నీర్ సంస్థ రాజమండ్రి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలు పంపాల్సిన అవసరం ఉందని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగదీశ్వర రెడ్డిని వెంటనే మంత్రి పదవుల నుంచి పక్కు రద్దు చేయాల్సిందిగా మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ప్రభుత్వం మీద తగిన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఫోటో ఆగండి ఒక్క నిమిషం ఆగండి.